మనం చికెన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఈజీగానే షాక్ లేకుండా చికెన్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, రెడీ? ఇది ఒక్క కోడి అన్నమాట. ఇది దీన్ని రెక్కలు ఎలా కట్ చేసేయాలి, ఈ రెక్కలు పారేయాలి, ఇవి తినకూడదు అసలు. చాలా ఈజీ అన్నమాట షాక్తో కంట చికెన్ కట్ చేయడం చాలా ఈజీ. మళ్ళీ ఇటు సైడ్ నేను కట్ చేస్తున్నాను. చూసారా ఎంత ఈజీ అంటే అంత ఈజీ అన్నమాట. నీట్గా కట్ చేసుకోవచ్చు. వెరీ ఈజీగా కట్ చేస్తాను నేను, అంత శ్రమ ఏం అవసరం లేదు. చిన్న పీసులు కావాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, మీ ఇష్టం. నేనైతే మీడియం సైజులో కట్ చేస్తాను, మరి పెద్దగా కట్ చేయను, చిన్నగా కట్ చేయను. నేను ఆల్రెడీ ఈ కోన్ని నీట్గా కడిగేసి కట్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత మళ్ళీ మనం మీ ఇష్టం, కడగాలంటే కడగచ్చు, లేకపోతే ఉప్పు కారం రాసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తీసుకొని 2 అవర్స్ 4 అవర్స్ ముందు తీసి బయటని పెట్టుకొని వండుకుంటే వెరీ టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం ఉప్పు కారం పెట్టించి డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు షాక్ అవసరం లేదు, కత్తెరతోటే అలా కట్ చేసుకోవచ్చు అనమాట చికెన్. ఈజీ, వెరీ ఈజీ అన్నమాట. నేను ఎప్పుడు ఇలాగ చేస్తాను. మనకి ఏమైనా పెద్ద పీసులు అనిపించాయి అంటే వీటిని మనం తీసుకోవచ్చు, చూసుకొని ఇప్పుడు ఇందులో నేను
కారం వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత. ఇప్పుడు బాగా కలుపుకొని నేను ఇవి కందనకాయలు కూడా తెచ్చుకున్నాను, ఇవి కూడా యాడ్ చేసుకుంటా. ఇవి చిన్న చిన్న కవర్లు లాంటివి ఉంటాయి, ఆ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకోవడం. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు 4 అవర్స్ ముందు బయట పెట్టుకొని కుక్ చేసుకుంటే చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా రెడీ చేసుకోండి, బ్యాగ్ రెడీ చేసుకొని